మ్యూజియం లాంగి. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నేను ఎక్కడున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తున్నారా? సో షాక్ అవ్వకండి, ఎందుకంటే ఇది ఎక్కడో కాదు, అమరావతిలో. నేనైతే అమరావతిలో లేను. నేను ఎక్కడున్నానంటే మన గుంటూరు, మన బ్యూటిఫుల్ గుంటూరులో ఉన్నాను. సో మన బ్యూటిఫుల్ గుంటూరులో మ్యూజియం ఉందని తెలుసా మీకు? సో టికెట్ ప్రైస్ కూడా ఎంత తెలుసా? జస్ట్ 3 రూపీస్ మాత్రమే. సో మీకు ప్రతి ఒక్కటి చూపించేస్తాను. ఆల్రెడీ హైలైట్స్లో చూసేశారు కదా, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. సో మనం ఫస్ట్ ఇక్కడి నుంచి బిగిన్ చేద్దాము. సో ఒకసారి ఇటు చూడండి, చూస్తున్నారు అసలు గుంటూరులో మ్యూజియం ఉన్న సంగతి మీకు ఎంతమందికి తెలుసు చెప్పండి, కామెంట్ అయితే చేయండి. శ్రీ బౌద్ధ వచ్చేసి బౌద్ధ శ్రీ ఆర్కియాలజికల్ మ్యూజియం గుంటూరు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న అందాలని ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ వచ్చేసి 9th నుంచి 10th అబ్బో 16th డెకేడ్ నుంచి ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో, పిల్లలతో సహా తీసుకొని రండి. ఎందుకంటే మ్యూజియం చూడాలి అంటే అమరావతి వెళ్ళాలి అని అనుకుంటారు. కాదు, మన గుంటూరులోనే మ్యూజియం ఉంది. సో హ్యాపీగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో వచ్చేసి ఇంకా అసలు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? లోపల చాలా బాగుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ఒక్కటి అందంగా చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఈ బౌద్ధ శ్రీ ఆర్కియాలజికల్ మ్యూజియంకి రావడానికి అడ్రస్ ఎక్కడో కాదు, మనకి మీ అందరికీ తెలిసిన ప్లేసే అనమాట. ఎక్కడ తెలుసా మీకు? ఇది ఏసీ కాలేజ్ తెలుసు కదా, ఏసీ కాలేజ్ లైబ్రరీ. సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ మన లైబ్రరీ. ఆల్రెడీ లైబ్రరీ వీడియో తీశాను. సో లైబ్రరీ పక్కనే ఉంటుంది అనమాట ఇలా. సో ఇలా లోపలికి వెళ్ళాలి. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 ఓపెన్ అవుతుంది అండ్ ఈవినింగ్ 5 అయితే ఉంటుంది. సో ఇది మొత్తం పార్కింగ్ స్లాట్, మొత్తం పార్కింగ్ ఏరియా. సో లోపలికి వెళ్తుంటేనే అదొక వైబ్ లాగా ఉంటుంది. సో మనకి లోపలికి వెళ్తుండగానే కొంచెం వైట్ లా కనిపిస్తుంది కదా, అదే అనమాట మన బుద్ధుడి విగ్రహం. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం, ప్రతి ఒక్కటి చూపించేస్తాను. సో ఇక్కడి నుంచి మొదలు పెడతాను. సో చాలా ఉంది, 19 మినిట్స్ వరకు. 19 మినిట్ వీడియో అయితే ఉంది మన గుంటూరులో. వాళ్ళైతే వీలైనంత వరకు ఈ వీడియో చూడగానే వెంటనే అయితే వచ్చేసి మ్యూజియం అయితే చూడండి. సో లేని వాళ్ళు మాత్రం ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా అయితే చూడండి. సో 19 మినిట్ వీడియో కదా, సో కొంతమంది చూడరు, బట్ మన గుంటూరు మ్యూజియం కదా, సో ఒకసారి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి మీకు 4th సెంచురీ, లైక్ 6th నుంచి 10th, 11th, 14th సెంచురీవి ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి దేవి. సో చేబ్రోల్ నుంచి కొన్ని వచ్చినాయి అన్నమాట, కొన్ని తీసుకొచ్చారు. సో చేబ్రోల్ నుంచి నెక్స్ట్ ఇది వచ్చేసి మహిషాసుర మర్దిని. ఎంత బాగుందో చూడండి. సో ఇలాంటివి మన గుంటూరులో ఉండడం చాలామందికి తెలీదు, బట్ తెలియచేయండి, వీలైనంత వరకు అయితే షేర్ చేయండి, సో వాళ్ళకి తెలుసుకుంటారు. సో ఇదే కదా మనకు కావాల్సింది, మన గుంటూరులో ఏమేమి ఉన్నాయా, అసలు ఏంటా, ఏమేమి చూడాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో చేసింది. సో చూడండి మ్యూజియమా. సో ఇంకా చాలా అంటే చాలా బాగుంది, సీతారామ. సో అప్పట్లో ఎలా ఉన్నాయో చూడండి విగ్రహాలు. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీనారాయణ. వావ్, చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది వీడియో తీస్తున్నంతసేపు. సో అలా పట్టుకోగానే ఆ ఫీలింగే చాలా వేరు. సో అప్పట్లోని విగ్రహాలు, 14th to 15th సెంచురీ ఆ విగ్రహాలు అనమాట. చూడండి, మళ్ళీ చూడండి, చూసే కొద్ది ఇంకా చూడబుద్ధి అవుతుంది. నెక్స్ట్ విష్ణు. సో ఇది చూడండి. సో మన గుంటూరులో ఉండడం చాలా అద్భుతం, నాకైతే చాలా సూపర్ అనిపించింది. సో నాకు తెలుసు, బట్ వీడియో చేద్దాం అనుకుంటే అలానే గడిచిపోతుంది. సో బట్ ఈరోజు అయితే కుదిరింది మీకోసం, మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేశాను. ఎండ్ వరకు మర్చిపోకుండా అయితే చూడండి, వీడియో చాలా అందంగా ఉంటుంది. సో ఎక్కడెక్కడి నుంచో తెచ్చారనమాట ఇవన్నీ, రాతి విగ్రహాలు, శిలలు. నెక్స్ట్ వచ్చేసి మీకు వేణుగోపాల స్వామి. సో చాలా అంటే క్లియర్ కట్గా మనకి కళ్ళ ముందే కనిపిస్తాయి అనమాట, శివ భక్తుడు అలానే. నెక్స్ట్ చండీశ్వర స్వామి. సో చూడండి, సో అప్పట్లోని విగ్రహాలు అంటే మనకి 14th 15th సెంచురీ విగ్రహాలు మనం చూసినామంటే సో నాట్ ఓన్లీ ఈజీ థింగ్. నెక్స్ట్ యోగ నరసింహస్వామి. సో అప్పట్లో చూడండి. సో జస్ట్ అలా పట్టుకున్నా కానీ అదొక ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మండప పిల్లర్. సో పిల్లర్ ఇది అలా పట్టుకున్నాను, అసలు ఆ వైబ్ ఉంది చూడండి, అసలు మామూలుగా లేదు. సో మీకు చూస్తున్నప్పుడు ఇంకా మీకు ఎట్లా ఉందో, నాకు అక్కడ ఉండి వీడియో తీస్తున్నప్పుడు అది అదొక టైప్ అదొక వైబ్ అనమాట నాకైతే.
చాలా బాగా అనిపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ కిడ్స్ని అయితే కంపల్సరీ తీసుకురండి. సో వాళ్ళని ఇలాంటి ప్లేసెస్ని అయితే విజిట్ చేయండి. అది మన గుంటూరులో ది బెస్ట్ మ్యూజియం. నెక్స్ట్ మండప పిల్లర్స్లోనే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మండప పిల్లర్స్లో. సో ఇటు వచ్చేసి మనకి నాలుగు వైపులా సింహాల్లాగా ఇచ్చారు. సో మొత్తం ఆ వర్క్ చూడండి ఎంత అందంగా ఉందో. సో నాకు ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలో తెలీదు, బట్ నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను. సో సూపర్ అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి బుద్ధుడి విగ్రహం. మన గుంటూరులో అయితే ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద విగ్రహం మన గుంటూరులోని బుద్ధుడి విగ్రహం. నెక్స్ట్ వచ్చేసి ధ్యాన శంకరి. సో ఇట్లాంటివి చూడడానికి మనకి చాలా ఉంటాయి. సో భక్తుడు ఇలాంటి కొన్ని అయితే మనకి చేబ్రోల్ నుంచి తీసుకురావడం జరిగింది. సో 15th century BC ఆ కాలం నాటివి అయితే ఉన్నాయన్నమాట. సో నాగ్గా ఇది. నెక్స్ట్ చాలా ఉన్నాయి, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ పెయింటింగ్స్ ఉన్నాయి, పిరంగి గుళ్ళు ఉన్నాయి. మీరు ఎండ్ వర్క్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. చూడండి వినాయకుడు. సో అప్పట్లో మన గుంటూరులో నిజంగా ఇంత మంచి మ్యూజియం ఉందంటే నేనే నమ్మలేకపోయాను. సో మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. సో తెలీదు అన్న వాళ్ళు మాత్రం కామెంట్ అయితే చేయండి. సో బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి అన్నదర్ వన్, చాలా బాగుంది. సో మనం ఎప్పుడు ఎప్పుడన్నా మనం మ్యూజియం చూడాలంటే మనకు గుర్తొచ్చేది మనకి అమరావతి, గుంటూరు దగ్గర ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళకి. అండ్ విజయవాడలో కూడా ఉంది మ్యూజియం. సో నాకైతే ఇది మన గుంటూరులో బాగా నచ్చింది అన్నమాట. సో చూడండి ఒకసారి. సో సూపర్ ఉంది కదా. సో ప్రతి ఒక్కటి డీటెయిల్స్ నిజంగా డీటెయిల్లోకి వెళ్ళి చూస్తే చిన్న చిన్నగా లోపల అంటే మనుషులు ప్రతి ఒక్కటి చాలా బాగుంది. మొత్తం డీటెయిల్గా చూపిస్తేనే ఒక 1 hour పడుతుంది, అంత డీటెయిల్డ్గా ఉంది ఇది. సూపర్ వన్. నెక్స్ట్ వచ్చేసి విష్ణు. సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ మనకి సేమ్ అన్నమాట విష్ణులో అన్నదర్ ఇంకొక అవతారం. నెక్స్ట్ వచ్చేసి భక్తులు, అప్పట్లో ఉంటారు కదా భక్తులు మనమే అన్నమాట అది కూడా. నెక్స్ట్ వీరగల్, ఇట్లా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ద్వారపాలక, కొంచెం షేక్ అవుతుంది ఏమనుకోకండి, జస్ట్ నా ఫోన్ కాబట్టి కొంచెం అట్లా అవుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ నాగపాము. నెక్స్ట్ ఇది వచ్చేసి జైన శాసనము. సో ఇట్లా ఉంటుంది చూడడానికి. సో పిల్లర్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నంది, చూడండి అప్పట్లో ఇట్లా ఎలా ఉంది. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం ఇదంతా. సో అప్పటి నుంచి నెక్స్ట్ వచ్చేసి ద్వారపాలక. ఇది వచ్చేసి సో ఇది మనం చూడడానికి ఖచ్చితంగా అయితే రావాల్సిందే గుంటూరులో వాళ్ళందరూ, ఎందుకంటే ఎవరికీ తెలియదు మన గుంటూరులో మ్యూజియం ఉన్న సంగతి. సో ప్లీజ్ వీలైనంత వరకు అయితే షేర్ చేయండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ థింగ్ విచ్ ఆస్ కలెక్టెడ్ ఇన్ గుంటూర్. సో మన గుంటూరులో ఇంకా తెలియని సీక్రెట్స్ చాలా ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాను వీలైనంత వరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, బట్ కొంతమందే చూస్తున్నారు, దే ఆర్ నాట్ సపోర్టింగ్ మీ. సో ఓన్లీ ఫుడ్ చూస్తున్నారు, బట్ ఇట్లాంటి వీడియోస్ అయితే చూడట్లేదు. సో మన గుంటూరు నుంచి నేను ఒక ఆడపిల్లని ఇంత కష్టపడుతున్నా కాబట్టి మీరే హెల్ప్ చేయాలి. సో మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అలానే షేర్ చేయాలి. సో అదొక్కటే అనమాట చిన్న హెల్ప్, ఇంకేం అవసరం లేదు నాకు హెల్ప్. సో తీసినందుకు కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంటుంది, అందరు చూస్తున్నారు ఇంకా తీయాలనిపిస్తుంది. సో మన మ్యూజియం అయితే ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫలకము అంటారు కదా, చైత్ర ఫలకము. సో అప్పట్లో ఉన్న పెయింటింగ్స్ ఇవన్నీ. సో బయట చూడడానికి ఎన్ని ఉన్నాయి, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మనకి టికెట్ వచ్చేసి 3 rupees మాత్రమే. సో చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నేనైతే అమరావతిలో ఇంతలా చూడలేదు, బట్ డీటెయిల్డ్గా మన గుంటూరులో అని డీటెయిల్డ్గా చూస్తున్నాను ప్రతి ఒక్కటి. అలానే మీకు కూడా చూపిస్తున్నాను డీటెయిల్డ్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫౌండేషన్ స్టోన్. మనకి 1992 ఇది మ్యూజియం మన గుంటూరులో ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ థింగ్, బట్ ఎనీ వన్ డోంట్ నో. సో చాలామందికి తెలీదు. ఎస్, తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. సో ఇంత మంచి మ్యూజియం అయితే చూడకుండా అయితే మిస్ చేసుకోకండి. జస్ట్ ఓన్లీ 3 rupees మాత్రమే టికెట్. నేనైతే షాక్ అయ్యాడు 3 rupees అని. వైష్ణవ భక్తుడు ఎక్కువగా ఇక్కడ భక్తులు ఉన్నాయన్నమాట స్టోన్స్ మొత్తం. ఇది వచ్చేసి వీరగల్లు. నెక్స్ట్ శాసనస్తంభము. సో మనకి సింహుడు ఇరువైపులు వచ్చేసి మనకి నంది, అలానే శాసనం కొంచెం రాసింది. ఆ లాంగ్వేజ్ మనకి తెలియదు కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇన్స్క్రిప్షన్ పిల్లర్ ఇది వచ్చేసి నెక్స్ట్. సో ఇన్స్క్రిప్షన్ పిల్లర్స్ అయితే చాలా ఉన్నాయి స్థానస్తంభము అని. ఇది వచ్చేసి ఇన్స్క్రిప్షన్, అప్పట్లో ఇన్స్క్రిప్షన్. జస్ట్ అలా టచ్ చేసాయన్నమాట, ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మనకు అర్థం కాకపోయినా కానీ, సో
అప్పట్లో అంటే చూడండి ఎన్ని సంవత్సరాల్లో ఒక టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుంది కదా. సో నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. ఇది ఆల్ అబౌట్ అవుట్ సైడ్. ఇంకా ఉన్నాయి. సో మనకి ఇంకా లాస్ట్ ఎండ్ వర్క్ అయితే చూడండి, సో బ్యూటిఫుల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి సూర్య దేవుడు, సూర్యుడు, నెక్స్ట్ మహిషాసుర మర్దిని. నాకు ఇది చూడంగానే భలే అనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి శివ భక్తుడు. సో మనకి చేతిలో చిన్న శివలింగం. ఇప్పటి వరకు అయితే బయట అయితే చూసేసారు కదా, బయట అసలు ఎంత ఉందో చూడండి, మొత్తం ఆర్కియాలజీకి సంబంధించినవి. ఓకే, ఇప్పటి వరకు అయితే బయట మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూసారు కదా, లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లేస్ ఇదే అనమాట. సో ఒక్కొక్కటి మీకు చూపిస్తుంటే మీకు అర్థం కాలేదు కాబట్టి ఒకసారి చూడండి. సో ఇదే అనమాట నేను ఎక్స్ప్లోర్ చేసిన మొత్తం ఈ ప్లేస్ ప్లస్. సో ఇక్కడి నుంచి చూడండి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో ఇది మొత్తం మీకు ప్రతి ఒక్కటి చూపించాను, ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్కటి మీకు చూపించాను. ఇంకా లోపలికి వెళ్దాము. సో లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే తెలుసుకుందాము వచ్చే సైడ్ నాతో పాటు. సో ఇంకా మనకి లోపలికి వెళ్ళంగానే మనకి గ్రామదేవత విగ్రహాలు ఉంటాయి. సేమ్ అవుట్ సైడ్లో ఉన్నవి కొంచెం లోపల కొన్ని విగ్రహాలు ఉంటాయి. అండ్ ఇంకా చాలా ఉంటాయి, చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. సో
తిరుమల అల్వార్ గోదాదేవి నెక్స్ట్ తిరుమల అల్వార్ నెక్స్ట్ కులశేఖర్ అలానే తిరుమలై అలానే మనకి మధుర కవి అల్వార్ అలానే మనకి పొగలై అల్వార్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొండ రెడ్డిపొడి అల్వార్ అనుంది సో మన స్టేట్స్ అప్పుడు కలిగితే ఏమనుకోకండి సో నమ్మ అల్వార్ సో ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సిద్ధాగురు నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు తిగల రాయి అన్నమాట మూడవ శతాబ్దానికి చెందింది ఇది వచ్చేసి కర్లపాలెం గుంటూరు జిల్లా ఉన్నది ఇది కొత్త నందరాయపాలెం కర్లపాలెం మండలం గుంటూరు జిల్లా తిరగల రాయి అన్నమాట ఇది సో ఇది వచ్చేసి తిరగల రాయి సో అప్పట్లో తిరగల రాయి చూడండి ఎట్లా ఉందో తిరగల రాయి మన గుంటూరు మ్యూజియంలో ఉంది చూడండి తిరగల రాయిని సో లోపల ఒకసారి చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి ఇంకా లేట్ చేయకుండా అయితే మన గుంటూరు మ్యూజియంకి అయితే వచ్చేసేయండి దూరం దూరం వెళ్లే కన్నా మన గుంటూరులో ఎవరికి తెలియదు మ్యూజియం ఉందని అని తెలియదు అనమాట సో మీరు కూడా వచ్చేసి హ్యాపీగా ఇలా మన హిస్టారికల్ ప్లేస్ అయితే సందర్శించండి అలానే షేర్ చేయండి మా మన గుంటూరు అంటే మా గుంటూరులో కూడా ఉందని అందరికి చెప్పాలి సో ఇదే అనమాట మన గుంటూరు మ్యూజియం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇంకా మరన్ని కొత్త కొత్తవి వస్తాయి అనమాట గుంటూరు నుంచి So don't forget to subscribe, please subscribe. Oka chinna help hai anamata, just subscribe. Alane bell icon aithe touch cheyandi. So prati okati notification lo vastundi. Bye bye.